నవీన్ టెక్ డిస్కస్. అండ్ ఈరోజు డేట్ వచ్చేసరికి May 6, 2022. అండ్ ఈరోజు న్యూస్ వచ్చేసి ఫస్ట్ న్యూస్ వచ్చేసి వాట్సాప్ నుంచి వెళ్ళి, వాట్సాప్ రీసెంట్గా ఒక కొన్ని ఫ్యూచర్స్ మీద వర్క్ చేస్తుందని చెప్పాను కదా, అది ఇప్పుడు వాట్సాప్లో చాట్ చేస్తే దానికి రియాక్షన్స్ ఎలా ఇస్తుంది అండ్ రియాక్షన్స్ లవ్ సింబల్ ఇలాంటి రియాక్షన్స్ పైన వర్క్ చేస్తుందని చెప్పాను కదా. ఇప్పుడైతే కొందరికైతే రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ అయ్యింది వాట్సాప్ నుంచి వెళ్ళి. అండ్ అదే కాకుండా వాట్సాప్ ఇప్పుడు 2 GB వరకు ఫైల్ని అయితే మనం వాట్సాప్లో పంపించచ్చు. ఇది సెండింగ్ ఫైల్ని అయితే సైజ్ అయితే చాలా పెంచింది. ఇప్పుడు 2 GB వరకు అయితే మనం ఫైల్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు వాట్సాప్ నుంచి వెళ్ళి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాపిల్ నుంచి వెళ్ళి, యాపిల్ ఆర్బిఐ గైడ్ లైన్స్ అయితే తప్పిందని చెప్తున్నారు. సో ఇది ఆర్బిఐ గైడ్ లైన్స్ అయితే తప్పినందుకు యాపిల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏదైతే మనం సర్వీస్ కానీ సబ్స్క్రిప్షన్ కానీ యాపిల్కి సంబంధించి సర్వీస్ ఏది ఉన్నా కానీ మనం ఇక్కడ నుంచి అయితే క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ పర్చేస్ అయితే తీసేశారు. అండ్ ఏది ఉన్నా కానీ మనం ఏ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకున్నా ఇక్కడ నుంచి అయితే యూపీఐ ద్వారా లేదా పేటిఎం ఐడి బ్యాలెన్స్ ద్వారా లేకుంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే మనం పర్చేస్ అయితే చేసుకోవచ్చు, సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. అండ్ వాళ్ళకు సంబంధించిన ఏ సర్వీస్ అయినా కానీ మనం కేవలం నెట్ బ్యాంకింగ్, యూపీఐ లేదా మనీ ట్రాన్స్ఫర్ ఇలాంటి వాటికైతే ఛాన్సెస్ ఉంది. కానీ ఆటో డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ పర్చేస్ అయితే యాపిల్ వాళ్ళు అయితే మన ఇండియాలో అయితే తీసేశారు మొత్తానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్విట్టర్ నుంచి వెళ్ళి, ట్విట్టర్ మన మస్క్ మామ అయితే 44 బిలియన్ వర్త్ అయితే మోటో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ అయితే కొన్నాడు కదా లాస్ట్ మంత్. అండ్ ఇప్పుడు ఈ మోటో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ అయితే 44 వేలకు డీల్ అయితే పెట్టాడు కదా, ఆ డీల్ అయిపోయే లోపు అయితే కొన్ని చేంజెస్ అయితే చేస్తున్నానని మస్క్ మామ అయితే చెప్పాడు. అండ్ ఎవరైతే ఈ ట్విట్టర్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళైతే ఒక్కొక్కరిగా వాళ్ళ జాబ్స్ని అయితే రిజైన్ చేయడం జరుగుతుంది. అండ్ మొత్తానికి అయితే ట్విట్టర్ ఎంప్లాయీస్ అయితే మొత్తం ట్విట్టర్ నుంచి వెళ్ళి తప్పుకుంటున్నారు ట్విట్టర్ నుంచి వెళ్ళి ఆ భయాన్ని తట్టుకోలేక, అంటే ఆ చేంజెస్ని ఆ వీటినన్నింటినీ తట్టుకోలేక ఏమొద్దో ఏం చేస్తున్నారో అని మొత్తానికి అయితే జాబ్స్ అయితే వదిలేస్తున్నారు. ఇది తెలిసిన మన మస్క్ మామ ఏం చేశాడంటే, నాకైతే ఎలాంటి వరీస్ లేదు, ఇట్ ఈస్ ఫ్రీ కంట్రీ అని ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ఇండైరెక్ట్గా మీరు జాబ్ వదిలేసిన నాకు సంబంధం లేదు, మీరు జాబ్ నీకు నచ్చకుంటే మాత్రం మీరు ఎక్కడన్నా వెళ్ళి జాబ్ చేసుకో అన్నట్టయితే ఇండైరెక్ట్గా చెప్పేశాడు మన మస్క్ మామ, అదే ఎలాన్ మస్క్. అండ్ అతనికి ఆ మేనేజ్మెంట్ అండ్ అక్కడ ఉన్న మేనేజ్మెంట్ అయితే నచ్చక మన పరాగ్ అగర్వాల్ ద సీఈఓ ఆఫ్ ట్విట్టర్ని అయితే ప్రజెంట్ అయితే తీసేస్తున్నట్టయితే మన మస్క్ మామ ఎలాన్ మస్క్ అయితే చెప్తున్నాడు. మరి ఈ 44 బిలియన్ డీల్ అయిపోయే లోపు అయితే మన ఒక కొత్త సీఈఓ అదే మస్క్ మామ అయితే మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మోటరోలా నుంచి ఒక మొబైల్ అయితే రాబోతుంది ఎడ్జ్ సిరీస్లో. ఇది మోటరోలా ఎడ్జ్ 30. ఇది మనకు May 12 రోజు అయితే మన ఇండియాలో అయితే లాంచ్ అయిపోతున్నారు. అండ్ దీని ఎక్స్పెక్టెడ్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి ఇది 6.5 inch ఫుల్ హెచ్ డిస్ప్లే ఓఎల్ఈడి డిస్ప్లే రాబోతుంది. అండ్ ఇది 144 రీఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరాతో రాబోతుంది, 50 MP మెయిన్ కెమెరా అండ్ 50 MP వైడ్ యాంగిల్ అండ్ 2 MP డెప్త్ సెన్సార్తో అయితే ఈ ఫోన్ అయితే రాబోతుంది. అండ్ ఇది స్నాప్డ్రాగన్ 778G+ ప్రాసెసర్తో అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి 32 MP అయితే ఉంటుంది. అండ్ బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 4020 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ ఇన్ బాక్స్ వచ్చేసి 33 W టర్బో ఫాస్ట్ ఛార్జర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో స్పెషల్ వచ్చేసి ఇది వాటర్ రెసిస్టెన్స్ అయితే సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్. మరి దీని కథ ఏందో దీని కార్గన్ ఏందో May 12 రోజు అయితే మనం చూద్దాం. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి OnePlus నుంచి వెళ్ళి, OnePlus కొత్తగా ఒక మొబైల్ అయితే తీసుకురాబోతుంది. ఇది NBTC సర్టిఫికేషన్స్ అండ్ కెమెరా సర్టిఫికేషన్స్ కూడా పొందింది. అండ్ ఆలీ ఎక్స్ప్రెస్లో అయితే లిస్ట్ అవుట్ అయ్యింది. ఇది మొబైల్ వచ్చేసి OnePlus Nord 2T అని అయితే తెలుస్తుంది. ఇది ఏదైతే లాస్ట్ ఇయర్ OnePlus Nord 2 వచ్చిందో దానికి సక్సెసర్గా అయితే ఈ OnePlus Nord 2 అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఇది దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి ఇది 6.43 inch ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి 32 MP వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరాతో వస్తుంది, 50 MP మెయిన్ కెమెరా, 8 MP వైడ్ యాంగిల్ అండ్ 2 MP డెప్త్ సెన్సర్తో అయితే ఈ OnePlus Nord 2 అయితే మనకు వస్తుంది.
అండ్ దీని బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి ఇది 4500 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఇది మీడియాటెక్ డైమండ్ సిటీ 1300 తో అయితే చిప్సెట్ తో వస్తుంది. అండ్ ఇది ఛార్జింగ్ వచ్చేసి 80 W సూపర్ ఊక్ ఛార్జింగ్ తో అయితే ఈ వన్ ప్లస్ నాట్ 2T అయితే మనకు రాబోతుంది. ఇవైతే రూమర్స్ ప్రకారం వన్ ప్లస్ అయితే దీని స్పెసిఫికేషన్స్ అయితే లిస్ట్ అవుట్ చేయలేదు. ఇవి ఓన్లీ రూమర్స్ ప్రకారం అయితే ఈ ఫీచర్స్ అయితే కనబడుతున్నాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఫేస్బుక్ నుంచి వెళ్ళి, ఫేస్బుక్ లో మనకు నియర్ బై ఫ్రెండ్స్ అనే ఫ్యూచర్ అయితే ఉంటుంది కదా, మన చుట్టుపక్కల సరౌండింగ్ లో ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో మనకు లిస్ట్ అవుట్ అయితే చూపిస్తుంది. అండ్ ఈ ఫ్యూచర్ అయితే మీటా వాళ్ళు అయితే తీసేయబోతున్నారు యాజ్ పర్ రిపోర్ట్స్ ఆఫ్ సోషల్ ప్లాట్ఫామ్ ద్వారా. ఈ ఫ్యూచర్ అయితే మనకు May 31st లోపు అయితే ఫేస్బుక్ నుంచి అయితే నియర్ బై ఫ్రెండ్స్ అనే ఆప్షన్ అయితే తీసేయబోతున్నారు. అండ్ ఈ ఫ్యూచర్ తీసేస్తున్నామని మనకు ఫేస్బుక్ లో కూడా మనకు మెసేజ్ అయితే వస్తుంది. ఇట్ విల్ బి డిస్కంటిన్యూ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ May 31st 2022 అని. ఎవరైతే ఫేస్బుక్ చూస్తున్నారో ఒకసారి అయితే దీన్ని చూడండి. May 31st లోపు అయితే ఈ నియర్ బై ఫ్రెండ్స్ అనే ఫ్యూచర్ అయితే మనకు ఫేస్బుక్ లో ఇంకా ఉండదు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ మై ఛానల్.